हेलो फ्रेंड्स वीडियो वे क्रॉम्प्टन वाटर गीजर अनेटर हीट अवटे सारी दी कंप्लेंटो चूदा गीजर कैपासीटी वे 15 लीटर्स अदे विधा 2000 वाट्स फर्स्ट सीरीज चेक्सोटे गीजर वे पावर सप्लाई अने वस्तु का वाटर अने हीट अवटे काबटी इपड़ोसारी ओपन चेसी चूदा सो अड़ा रे स्क्रूस उ रे स्क्रूस ओपन चुस्काली सो आधा ओपन चुस्क तरह पैन क्या कदा आ क्या ओपन चुस्काली ओपन चुस्के लाधा उ सो इदे वाटर हीट कंट्रोल की उपयोगस्मु अब तेग उ चूसारा आगे मन की गीजर वे टैंक उ वाटर सेंसर अने सो मन की वाटर अने हीट कंट्रोल आ सेंसर अब्जर्वेशन चुस्को मन की रेगुलेटर अने कंट्रोल उपयोगपड़ी इपड़ चूस मैं ओपन चुनाव कदा अद्चे थर्मोस्टाट ఈ థర్మోస్టాట్ ఫెయిల్ అయినా కూడా మనకి వాటర్ అనేది హీట్ అవదు కాబట్టి ఫస్ట్ థర్మోస్టాట్ అనేది చెక్ చేసుకుందాము సో థర్మోస్టాట్ చెక్ చేసుకోవాలంటే ఆపోజిట్ లో రెండు పోల్స్ ఉన్నాయి కదా వాటికి సిరీస్ వైర్లు ఇచ్చేసి సప్లై చూసుకోవాలి సప్లై గనుక వస్తుంటే మీకు థర్మోస్టాట్ ఓకే ఉన్నట్టు ఒకవేళ సప్లై గనుక రాకపోతే థర్మోస్టాట్ ఫెయిల్ అయినట్టు థర్మోస్టాట్ అనేది ఫెయిల్ అయింది ఇప్పుడు థర్మోస్టాట్ ఫెయిల్ అయినప్పుడు मन की अड़ रे वैर्स उ थर्मोस्टाट रे वैर्स आ रे वैर्स विधा डैरक्टी डैरक्टी सिरीस मलोकसारी चक्सकोवाली सिरीस बल्बने वैली अब थर्मोस्टाट कंफर्म का फेल थर्मोस्टाट फेल सो मीको आ रे वैर डैरक्टू కంపల్సరీగా సిరీస్ బల్బ్ అనేది వెలుగుతుంది ఒకవేళ ఆ రెండు వైర్లు టచ్ చేసిన సిరీస్ బల్బ్ గనుక మీకు వెలగకపోతే సో మీకు మెయిన్ ఫిల్మెంట్ ఉంటుంది కదా ఆ ఫిల్మెంట్ కూడా చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు ఫిల్మెంట్ అయితే ఓకే ఉంది ఇప్పుడు కొత్త థర్మోస్టాట్ అనేది వేశాం కదా కొత్త థర్మోస్టాట్ వేసిన తర్వాత మీకు అక్కడ రెండు స్క్రూస్ ఉంటాయి ఆ రెండు స్క్రూస్ ని ఫుల్ టైట్ చేసుకోండి సో ఇందాక మీరు డైరెక్ట్ చేసిన రెండు వైర్స్ ఉన్నాయి కదా ఆ రెండు వైర్స్ ఆ థర్మోస్టాట్ కి ఆపోజిట్ లో మీరు స్టార్టింగ్ లో ఏ విధంగా ఓపెన్ చేశారో సేమ్ మ్యాస్టిస్ గా అక్కడ ఆ కనెక్షన్ అనేది ఇవ్వండి సో ఫస్ట్ టైం గనుక మా ఛానల్ ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఆ విధంగా మీరు ఆ రెండిటికి ఆపోజిట్స్ లో వైర్ అనేది కనెక్ట్ చేయాలి सो अदे विधा हीट कंट्रोल सेंसर उ कदा आ सेंसर स्टार्टिंग एला अला लटे सो पटेस तरवा नेक्स्ट सारी सिरीस चेकाली एंकंटे सप्ले वस्तो रावटो सिरीस चेकाली सो स्टार्टिंग वे थर्मोस्टाट సిరీస్ లో చెక్ చేసినప్పుడు సప్లై అనేది రాలేదు సో ఇప్పుడు థర్మోస్టాట్ కొత్తది వేసిన తర్వాత సిరీస్ లో చెక్ చేసుకుంటే సప్లై అనేది వస్తుంది అంటే గీజర్ లో వచ్చేసి కంప్లైంట్స్ వచ్చేసి చాలా రకాలు ఉంటాయి అయితే ప్రెజెంట్ గా ఈ గీజర్ లో వచ్చేసి థర్మోస్టాట్ కంప్లైంట్ కాబట్టి ఆ ఒక కంప్లైంట్ గురించి మీకు చెప్పాను సో మీరు థర్మోస్టాట్ వేసి చెక్ చేసుకునేటప్పుడు మీకు సో ఇప్పుడు చెక్ చేశాం కదా చెక్ చేసినప్పుడు అక్కడ కంట్రోలింగ్ ఉంది చూసారా హీట్ కంట్రోల్ దాన్ని మీరు ఒకసారి ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని సిరీస్ లో చెక్ చేసుకోవాలి అప్పుడు సప్లై అనేది వస్తుంది మీరు ఆన్ చేయకుండా మీరు సిరీస్ లో చూస్తే సప్లై అనేది రాదు సో చూసారు కదా ఇందాక ఆఫ్ లో ఉంది ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత సప్లై అనేది వస్తుంది సో అదే విధంగా
సిరీస్లో వచ్చి డైరెక్ట్లో కూడా చెక్ చేశాము. డైరెక్ట్లో కూడా చెక్ చేసినప్పుడు చూడండి, కంపల్సరీగా మీకు లైట్స్ అనేది వెలుగుతుంది. సో ఎప్పుడైనా సరే ఆ రెగ్యులేటర్ అనేది ఆఫ్లో ఉంటే మీకు సప్లై అనేది రాదు, కాబట్టి ఆన్లో ఉంచుకోవాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా థర్మోస్టాట్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలో, ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.